జో బైడెన్కి బోరిస్ జాన్సన్కి కొత్త 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 ఉడుకుతూ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు ప్రపంచంలో ఏం జరిగినా సరే ఆధిపత్యాన్ని ప్రదర్శించే వాళ్ళలో అమెరికా తోడు నిలబడేటువంటిది బ్రిటన్ వీళ్ళే అగ్రరాజ్యాలుగా ప్రపంచానికి చూపెట్టుకుంటున్నటువంటి దశలో పెద్దన్న పాత్ర ఇవాళ భారత్ పోషిస్తోంది కరోనా అనే సంక్షోభాన్ని ఎదుర్కోగలిగినటువంటి సత్తా తమకుంది కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల డబ్బులున్నటువంటి దేశమని అయి భావిస్తే వచ్చినటువంటి సమస్య ఏంటంటే అక్కడే ఫెయిల్యూర్ అయింది అక్కడే కంట్రోల్ చేత కావట్లేదు అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ సదుపాయాలని అద్భుతమైనటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా శవాలు లెక్కేసుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోనే అసంతృప్తి రగిలినటువంటి పరిస్థితి దీన్ని క్యాష్ చేసుకుంది భారత్ అనేది ఇప్పుడు అలా కడుపు అంట ఎందుకు అంటే కరోనా సందర్భంలో కావలసినటువంటి మెటీరియల్ తయారు చేసి ఇండియా తనకి తాను వాడుకోవడమే కాదు ప్రపంచానికి అమ్మింది ముందు గిఫ్ట్గా ఇచ్చింది తర్వాత అమ్మింది అది సొమ్ము చేసుకుంది ప్లస్ గౌరవం పొందింది పెద్దన్న గౌరవం అమెరికా ఇవ్వలేకపోయింది అందరికీ బట్ ఇండియా ఇచ్చింది బ్రిటన్ ఇవ్వలేకపోయింది అందరికి కానీ ఇండియా ఇచ్చింది అవి రెండు అగ్రరాజ్యాలు ఆర్థిక స్థితివంతమైన రాజ్యాలు విఫలమైన చోట వెనుకబడినటువంటి దేశంగా ఉన్నటువంటిది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశమని మనకి మనం చెప్పుకోవడమే తప్పించి రికార్డుల ప్రకారం లేనటువంటిది మనం వెళ్ళి ఇప్పుడు సాధించినటువంటి పరిస్థితి అది అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వ్యాక్సిన్స్ మళ్ళీ సేమ్ వ్యాక్సిన్స్లో మేం ముందు అంటే మేం ముందు అంటే అలాంటి ప్రచారానికి పోకుండా కూల్గా తయారు చేసింది వ్యాక్సిన్ మనం తీరా చూస్తే వాళ్ళ వ్యాక్సిన్లు వాళ్ళ దగ్గర ఫెయిల్ అవుతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళ దగ్గర ఫెయిల్ అవుతా ఇప్పటికీ దానికి సంబంధించి అందరికీ వ్యాక్సినేషన్ క్లియర్ కాకపోతే మన దగ్గరకు వచ్చేటప్పటికే ఎనభై లక్షల మందికి వ్యాక్సిన్స్ వేసేసాం ఇంకా వేస్తూ ఉన్నాం ఇవే కాకుండా ప్రపంచ దేశాలకి గిఫ్ట్గా కొన్ని వ్యాక్సిన్స్ని పంపించాం లేటెస్ట్ పరిణామాలలో ప్రపంచంలోని ఇరవై దేశాలకు దాదాపు ఇరవై మూడు మిలియన్ డోసుల కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లను పంపించింది భారతదేశం అలాగే టీకాతో కెనడాకి ఇచ్చాం లేటెస్ట్గా బ్రెజిల్కి కూడా ఇచ్చాం ఆయా దేశాలందరూ వరుసగా భారత్ని అభినందిస్తూ ఉన్నటువంటిది ఇక్కడ వీటిట్లో ఉండే స్పెషల్ ఏంటంటే ఆ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ప్రెస్ నోటు రాసేటువంటి లెటరు అంతర్జాతీయ మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది అంటే దాదాపు రెండు వందల దేశాలు భారత్ని పొగుడుతూ ఉండటం అంటే పెద్దన్న ఎవరవుతున్నారు అది ఇప్పుడు ఆ ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం పరిపాలించిన బ్రిటనోడికి కడుపు అంటే అదే సందర్భంలో ప్రపంచమంతా మేమే మోనార్కులం అని చెప్పేటువంటి అమెరికాకి ఒక కడుపు అంటే కాకపోతే రానున్న రోజులలో దాని ప్రవర్తన ఎలా ఉంటాయి వాళ్ళిద్దరి అనేది చూడాల్సి ఉంది